టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భారత జట్టులో చోటు కోల్పోవడంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు తనతో పాటు సహచర స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా జట్టులో చోటు కోల్పోవడానికి ఒక్కటే కారణమని తెలిపాడు భారత రెగ్యులర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే తమ పాలిట శాపమైందని అన్నాడు ఈ సందర్భంగా యుజ్వేంద్ర చాహల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే రెండు వేల పదిహేడు చాంపియన్స్ ట్రోఫీ తర్వాత నేను కుల్దీప్ యాదవ్ భారత జట్టుకు రెగ్యులర్ గా ఆడేవాళ్ళం అప్పట్లో హార్దిక్ పాండ్యా భారత జట్టులో రెగ్యులర్ ఆల్రౌండర్ గా ఉండేవాడు ఒకనొక సందర్భంలో హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు అతని స్థానంలో తిరిగి పరిమిత ఓవర్ల జట్టులోకి రవీంద్ర జడేజా చోటు సంపాదించాడు జడేజా కూడా హార్దిక్ పాండ్యా లాగా మీడియం ఫాస్ట్ బౌలర్ అయి ఉంటే బాగుండేది కానీ అతడు స్పిన్నర్ కావడమే మాకు అవకాశాలు లేకుండా చేస్తుంది ఒక ఆల్రౌండర్ స్పిన్ బౌలర్ అయి ఉంటే అదనంగా మరో బౌలర్ ను ఆడించే అవకాశం ఉంటుంది ఎందుకంటే స్పిన్ కు డిమాండ్ ఎక్కువ అని అన్నాడు ఇటీవల ఇంగ్లాండ్ లో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్ లో కుల్దీప్ యాదవ్ కు అవకాశం దక్కినా అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున కనీసం తుది జట్టులో అతడికి స్థానం దక్కలేదు ఇక యుజ్వేంద్ర చాహల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగినప్పటికీ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు దీంతో వీరిద్దరూ ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక కాలేదు ప్రస్తుతం వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా సూపర్ ఫామ్ లో ఉండడంతో వీరిద్దరికీ ఇప్పట్లో అవకాశం దక్కేలా లేదు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వీరిద్దరిలో ఎవరో ఒకరు భారత జట్టుకు ఆడేలా కనిపించడం లేదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి